Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేను పిలుస్తా, ఆయన వస్తారు. పవన్తో బంధంపై ఆలీ హాట్ కామెంట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ కమెడియన్ ఆలీని మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వారిద్దరూ బహిరంగంగా చాలాసార్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించే ప్రతి సినిమాలోనూ ఆలీకి ఖచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది. కథ ప్రకారం కామెడీ పాత్ర లేకపోయినప్పటికీ ఆలీ కోసం పాత్రను సృష్టించిన సందర్భాలున్నాయి. కానీ ఇటీవల విడుదలైన వకీల్ సాబ్, భీమలా నాయక్ చిత్రాల్లో ఆలీ నటించలేదు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఆలీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయాలపై స్పందించారు. అంతేకాకుండా ఈటీవీలో తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి పవన్ ఎప్పుడు వస్తారు అనే దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. వకీల్ సాబ్, భీమల నాయక చిత్రాలు రెండు సీరియస్ సినిమాలని, అందులో హాస్యానికి అవకాశం లేదన్నారు. తానే కాదని, అసలు ఏ హాస్య నటుడు కూడా ఆ రెండు సినిమాల్లో నటించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో చేయబోయే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హాస్యం ఉంటే ఖచ్చితంగా తనను పిలుస్తారనే ఆశాభావాన్ని ఆలీ వ్యక్తం చేశారు. ఆలీతో సరదాగా కార్యక్రమాల్లో బాలసుబ్రహ్మణ్యంతో చేసిన ఎపిసోడ్ తనకి ఇష్టమన్నారు. ఆయన మరణించినప్పుడు తట్టుకోలేకపోయానన్నారు. వివి వినాయక్, పూరి జగన్నాథ్, అల్లు అరవింద్ ఎపిసోడ్లు తనకు నచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తారని, తనతో వస్తానని కూడా చెప్పారన్నారు. ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారని, ఆయన ఫ్రీ అయినప్పుడు వస్తారన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఏపీలో అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే తన స్నేహితుడు పవన్ ముఖ్యమంత్రి జగన్పై పోరాటం చేస్తున్న క్రమంలో గతంలో జనసేనలో చేరతారంటూ వార్తలు వచ్చినప్పటికీ అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచి పవన్, ఆలీ మధ్య దూరం పెరిగినట్లు సినీ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు.